ప్రక్రియ. ప్రాచీన సాహిత్యంలో విమర్శ లేదు. కావ్యావతారికల్లో, చాటు పద్యాల్లో సూత్రప్రాయంగా ఉంది, వ్యాఖ్యానప్రాయంగా లేదు, విశ్లేషణ లేదు. అంచేత దాన్ని విమర్శ అని చెప్పలేము. అంతచేత ఆధునిక యుగంలోనే మనకు విమర్శ ఒక స్పష్టమైన స్వరూపంతో, ఒక స్వయం ప్రతిపత్తితో ఆవిర్భావం జరిగింది. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో 1850 తర్వాత తెలుగులో ఆ విమర్శ ప్రారంభమైందని చెప్పవచ్చు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో, అది సాహిత్య సుక్షేత్రంలో విమర్శన స్రవంతిని ప్రవహింపజేసినటువంటి భగీరథుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన విమర్శనము తెలుగులో తొలి విమర్శన గ్రంథం. ఆ పుస్తకం వచ్చిన తర్వాతనే విమర్శ, విమర్శకుడు అనే పదాలు వాడుకలోకి వచ్చాయి. అంతవరకు లేవు. విమర్శ రూపిణి విద్య అని వైదిక సారస్వతంలో విమర్శ వాడుకలో ఉంది, గాని అది వైదికమైన తార్కికమైనటువంటి అర్థాల్లో వాడబడింది. ఆధునిక యుగంలో విమర్శ అనే పదం రావడానికి విమర్శకుడు అనేటువంటి వ్యవహారం, విమర్శనము, విమర్శకుడు అనేటువంటి పదాలు వ్యవహారంలోకి వచ్చి వాటికి వ్యాప్తి కలగడానికి దోహదం చేసినటువంటి వాడు తొలి తెలుగు విమర్శకుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు అనే ఒక ప్రముఖ రచయిత పంచతంత్రంలోని ఒక భాగాన్ని ఆయన విగ్రహ తంత్రం పేరుతో అనువాదం చేసి గ్రంథం రాస్తే, ఆ అనువాద గ్రంథంలో అన్ని దోషాలున్నాయి అని విగ్రహ తంత్ర విమర్శనము అనే పేరుతో 1875లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి విమర్శన గ్రంథం రాశారు. అనువాదం బాగాలేదు, శబ్ద పాండిత్యం సరిగ్గా లేదు, అన్ని భాషా దోషాలున్నాయి అని విగ్రహతంత్ర విమర్శనంలోని దోషాలను ఏకరూపెడుతూ చిన్న గ్రంథమే అయినా అది తెలుగులో ఇవాళ తొలి విమర్శ గ్రంథంగా చెప్పుకోగలుగుతున్నా. అది గొప్ప విమర్శనా గ్రంథం కాకపోవచ్చు, కేవలం భాషకు సంబంధించిందే కావచ్చు, కానీ విమర్శకు నాంది పలికింది, అది విమర్శకు శ్రీకారం చుట్టింది 1875లో. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ పుస్తకంతోనే గొప్ప విమర్శకుడు కాలేదు, అనేకమైనటువంటి మంచి చక్కటి విమర్శ గ్రంథాలు రాశాడు ఆయన. గొప్ప విమర్శకుడు క్షీణ ప్రబంధాలలోని లోపాలను ఎత్తిచూపి, ఈ క్షీణ ప్రబంధాలు ఇవాళ మన సమాజానికి అనర్హమైనవి, వీటిని మనం పరిహరించాలి, సాహిత్య రచన నూతన మార్గంలో జరగాలి అనేటువంటి ఒక నూతన దృక్పథంతో ఆయన క్షీణ ప్రబంధాలను ఖండిస్తూ 2 చిన్న కావ్యాలు రాశాడు. అభాగ్యోపాఖ్యానము, సరస్వతి నారద విలాపము, ఈ 2 గ్రంథాలు ఆయన యొక్క విమర్శన ప్రతిభకు గీటురాళ్లుగా చెప్పవచ్చు. క్షీణ ప్రబంధాలను దోషాలను ఎత్తిచూపుతాయి ఈ గ్రంథాలు. అభాగ్యోపాఖ్యానము ప్రబంధ ఫార్ములాకు ఒక ప్యారడీ లాంటిది. సరస్వతి నారద విలాపం, సరస్వతి నారదుని ముందు సరస్వతి విలపి విలపిస్తుంది. ఎందుకు విలపిస్తుంది? ఇగో ఈ కవులంతా నన్ను చిత్రవధ చేస్తున్నారు, ఈ క్షీణ ప్రబంధ కవులందరూ కూడా ఈ చిత్ర సాహిత్యం అంతా రాసి నన్ను చిత్రవధ చేస్తున్నారు అని నారదుని ముందు విలపిస్తుంది. అంచేత ఈ విధమైనటువంటి ఒక నూతనమైనటువంటి విమర్శనా దృక్పథంతో 2 కావ్యాలు రాశాడు. అంతేకాకుండా ఆంధ్ర కవుల చరిత్రము అని ప్రామాణికమైనటువంటి కవుల చరిత్ర 2 భాగాలు రాశాడు ఆయన. ఆ 2 కవుల చరిత్రలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కవుల యొక్క సాహిత్యాన్ని చక్కగా విమర్శించాడు. ఒక చిక్కన, ఒక నాజన సోమన, ఒక నన్నయ్య, వీళ్ళ యొక్క విశిష్టత ఏమిటి? సాహిత్య చరిత్ర అయినప్పటికీ కూడా ఆ కవుల యొక్క సాహిత్య ప్రత్యేకతను వివరిస్తూ గ్రంథం ఇవన్నీ రాశించాడు. అందుచేత తొలి తెలుగు విమర్శకుడుగా సాహిత్య విమర్శ చరిత్రలో ప్రథమ స్మరణీయుడు, తాతక స్మరణీయుడు కందుకూరి వీరేశలింగం పంతులుగా, ఇది మనం గమనించవలసినటువంటి అవసరం. కందుకూరి వీరేశలింగం గారిని అనుసరించి
పంతొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధంలోనే విమర్శ ప్రక్రియలకు మంచి నాంది కలిగినటువంటి రచయితలున్నారు. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి, వెన్నేటి రామచంద్రరావు, పి దక్షిణామూర్తి, వే వెంకటరాయ శాస్త్రి, ఈ నలుగురు కూడా ఆధునిక విమర్శకు వారి ప్రక్రియకు మార్గదర్శకుడైనారు. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు తెలుగులో మొట్టమొదటి నవలా విమర్శలు రాశాడు. ఆయన ఎప్పుడు 19వ శతాబ్ది ఉత్తరార్ధంలోనే కందుకూరి కాలంలోనే కందుకూరి రచించినటువంటి రాజశేఖర చరిత్రం నవల, తొలి తెలుగు నవల కాదు గాని తొలి తెలుగు నవలగా దానికి కీర్తి లభించింది. అంతకంటే ముందు మరి శ్రీరంగరాజ చరిత్రం అనేది తెలుగులో మొట్టమొదటి నవల, 1872లో వచ్చింది. 1876లో రాజశేఖర చరిత్ర వచ్చింది. ఈ రాజశేఖర చరిత్రకు ఇంకో పేరు కూడా ఉంది, వివేక చంద్రిక. ఆ రోజుల్లో పుస్తకానికి రెండు పేర్లు పెట్టుకోవడం ఒక సంప్రదాయం. వివేక చంద్రిక అను రాజశేఖర చరిత్ర అని కందుకూరి వీరేశలింగ పంతులు గారు అన్నారు. వివేక చంద్రిక విమర్శనము పేరుతో కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు మొట్టమొదటి నవల విమర్శ తెలుగులో రాశాడు ఆయన ఆ రోజుల్లోనే. అది అంచేత ఆధునిక ప్రక్రియకు ఒక విమర్శకు రూపకల్పన చేశాడు, తులనాత్మక పరిశీలన చేశాడు. ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించినటువంటి వికార్ ఆఫ్ ఎక్ఫీల్డ్ అనే నవలను అనుసరించి రాజశేఖర చరిత్ర రాశాడు కందుకూరి. అంచేత ఆ మూల గ్రంథము ఈ రాజశేఖర చరిత్ర రెండింటినీ కూడా కంపారిటివ్గా తులనాత్మకంగా పరిశీలన చేస్తూ తారతమ్య పరిశీలన కూడా చేశాడు. అంటే ఒక విధంగా మొదటి నవల విమర్శ, మొదటి తారతమ్య విమర్శ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, వెన్నేటి రామచంద్రరావు, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ విద్యార్థి. ఆయన ఈయన కూడా మొట్టమొదటి తులనాత్మక పరిశీలన, మను చరిత్ర, వసు చరిత్ర ఈ రెండింటినీ కంపారిటివ్గా తులనాత్మక పరిశీలన చేస్తూ మను వసు చరిత్ర రచన విమర్శనము అని తెలుగులో మొట్టమొదటి తులనాత్మక విమర్శన గ్రంథానికి రూపకల్పన చేసినటువంటి వాడు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి. చేసిన అసలు అచ్చమైన తులనాత్మక పరిశీలన చేసినటువంటి వాడు వెన్నేటి రామచంద్రరావు. మను వసు చరిత్ర రచనను చేరిన అంటే మన చరిత్ర, వసు చరిత్ర, మన చరిత్ర గొప్పదా, వసు చరిత్ర గొప్పదా. కథా శిల్పం ఉన్నటువంటి మన చరిత్ర, రచనా శిల్పం ఉన్నటువంటి వసు చరిత్ర కంటే మన చరిత్ర గొప్పది అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన ఆ విమర్శ గ్రంథాన్ని రాశాడు. దీన్ని ఖండిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు వసుమను ప్రకాశిక రాశాడు, కాదు కాదు మన చరిత్ర కంటే వసు చరిత్రనే గొప్పది అని. అంటే ఆ రోజుల్లోనే ప్రబంధాల మీద విమర్శలు ప్రారంభమైనవి. ఇట్లా అంటే వేద వెంకటరాయ శాస్త్రి గారు తెలుగులో మొట్టమొదటి నాటక విమర్శ రాశాడు. ఇవన్నీ 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో వచ్చాయి. కొక్కొండ వెంకటరత్న పంతులు రచించినటువంటి ప్రసన్న రాఘవ నాటకం, జయదేవుడు సంస్కృతంలో రాసినటువంటి ప్రసన్న రాఘవమును ఆంధ్ర ప్రసన్న రాఘవం అని అనువాదం చేశాడు. అందులో తప్పులున్నాయని, భాషా దోషాలున్నాయని ఒక పెద్ద విపులమైనటువంటి గ్రంథాన్ని మరి ఆంధ్ర ప్రసన్న రాఘవ విమర్శనము పేరుతో వేద వెంకటరాయ శాస్త్రి గారు రాశారు. అంటే మొదటి నవల విమర్శ, మొదటి తులనాత్మక విమర్శ, మొదటి నాటక విమర్శ 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో కందుకూరిని అనుసరించి బయలుదేరినాయి. ఇంకొక విమర్శకుడున్నాడు, పి దక్షిణామూర్తి. మొట్టమొదటి కవి విమర్శ రాశాడు. తెలుగు కవుల మీద మొట్టమొదటి విమర్శ గ్రంథం ఏమేమిటి అంటే పింగళీశ్వరుల మీద దక్షిణామూర్తి రాశాడు. 1910లో అచ్చయింది. అంచేత ఈ విధంగా ఒక కవి విమర్శ వచ్చింది, తులనాత్మక విమర్శ వచ్చింది. ఈ కాలాన్ని మనం 19వ శతాబ్ది ఉత్తరార్ధ కాలాన్ని మనం తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో అవతరణ యుగము అని చెప్పుకోవచ్చు. మనం నేను నా సిద్ధాంత గ్రంథంలో తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను అవతరణము, వికాసము, విస్తరణము అనే విభాగాల్లో దాన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది. అంచేత కందుకూరి కాలాన్ని
తొలి విమర్శకుడు కాబట్టి ఆయన కాలాన్ని మనం అవతరణ యుగంగా చెప్పవచ్చు. ఇది 19వ శతాబ్ది ఉత్తరార్ధ కాలంలో ఉన్నది. ఈ అవతరణం వికాస దశ చేరుకోవడానికి 20వ శతాబ్ది ప్రారంభంలో నాంది పలికినటువంటి వాడు కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన కవిత్వ తత్వ విచారము అనే పేరుతో ఆయన 1916 ఆ ప్రాంతంలో మరి కట్టమంచి రామలింగారెడ్డి ఒక విమర్శనా గ్రంథం రాశాడు. అది తెలుగు వికాసానికి దారి తీసింది. ఎందుకు చెప్తున్నాను అంటే అవతరణ యుగంలో విమర్శ అంతా కూడా ఛందస్సు మీద, వ్యాకరణం మీద, భాష మీద విమర్శ జరిగింది. కానీ ఒక ప్రక్రియ గురించి ఒక అవగాహనతో అందులో ఒక ఐక్యత, ఈ లక్షణాలన్నీ ఆ కావ్యానికి ఎట్లో పొంది ఉన్నాయి అని చెప్పిన వాళ్ళెవరు లేరు. కట్టమంచి రామలింగారెడ్డి మొట్టమొదటిసారిగా ఆ ప్రయత్నం చేశాడు ఆయన. అంచేత ఆ కవిత్వ తత్వ విచారణలో 2 భాగాలున్నాయి. ఒకటి కవిత్వ లక్షణాల గురించి చెప్పాడు. పింగళి సూర్యన కళాపూర్ణుడయ కావ్యం యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. ఈ రెండింటిని గురించి చెప్పినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారం కందుకూరి విమర్శ ఆరంభం చేస్తే కట్టమంచి రామలింగారెడ్డి విమర్శ మహారంభం చేశాడు. అంటే అది అవతరణమైతే ఇది వికాసం. కందుకూరి అభిప్రాయం చెప్పాలంటే విమర్శ చేయుటలో కథ, పాత్రములు, ప్రకృతి విశేషములు, వర్ణనలు ఇవన్నీ పరస్పర మైత్రి కలిగి విలుపులు లేని ఏకాకృతిగా ఉన్నవా అని విచారణ ప్రధానతమము. ఇది మొట్టమొదట. అంటే అవతరణ యుగంలోని విమర్శకులు కావ్య శరీరం గురించి ఆలోచన చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి తొలిసారిగా కావ్యాత్మ విచారణ చేశాడు. కావ్యానికి ఆత్మ ఏమిటి, ఐక్యత ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలి, విమర్శకుడు ఏ దృష్టితో చెప్పాలి. విమర్శ చేయటంలో కథ, పాత్రలు, అవతరణ యుగంలో ఏంటి, కథ చెప్పారు, పాత్రలు చెప్పారు. కానీ ఈ కథ, పాత్రలు ఆ కావ్యంలో ఎట్లా పొంది ఉన్నాయి, ఆ కావ్యం యొక్క మరి పరిణతికి ఎట్లా తోడ్పడుతున్నాయి అనే విషయాన్ని గమనించినటువంటి వాడు కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆ పాయింట్ను ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ఇవన్నీ పరస్పర మైత్రి కలిగి విలుపులు లేని ఏకాకృతిగా ఉండవా అని వస్తువైక్యత. కావ్యంలో మనం విమర్శకుడు చూడవలసింది వస్తువైక్యత చూడాలి, వాటి యొక్క పొందిక చూడాలి అని మొట్టమొదటిసారిగా చెప్పాడు. తెలుగులో సాంఘిక విమర్శకు, హేతువాద విమర్శకు పునాదులు వేశాడు కవిత్వ విచారం. ఇవన్నీ చాలా గొప్ప లక్షణాలు. అందులో కవిత్వ తత్వ విచారం చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే అప్పుడప్పుడే 1910లో రాయకులు గొడజాడ భావకవిత్వం ప్రారంభమైంది. ఈ భావకవిత్వాన్ని పండితులందరూ కూడా విమర్శిస్తున్నారు. ఈ సందర్భంలో కవిత్వ తత్వ విచారంలో వాటిని సపోర్ట్ చేశాడు ఆయన. ఆధునిక కవిత్వాన్ని సపోర్ట్ చేశాడు, నవ్య కవిత్వానికి బోధలు చెప్పాడు విమర్శ రంగంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు. అది పెద్ద ప్లస్ పాయింట్. కవిత్వ తత్వ విచారంలో ఉన్నటువంటి మెరిట్ ఏమిటి అంటే ఆధునిక సాహిత్యానికి ప్రోత్సాహం కలిగించింది. భావకవిత్వం వస్తూ ఉంటే భావకవిత్వాన్ని అచ్చిరాజు ఉమాకాంతం మొదలైనటువంటి వాళ్ళందరూ నేటికాల కవిత్వం పంచిరాడు అని ఆధునిక కవిత్వాన్ని విమర్శిస్తున్న రోజుల్లో ఆధునిక కవిత్వం యొక్క విశిష్టతను చూపిస్తూ మరి ఈనాడు సామాన్య పాత్రలు ఈ సాహిత్యంలో వస్తున్నాయి, ఆధునికమైనటువంటి భాష వస్తూ ఉన్నది, మనం దీన్ని మనం సమర్థించాలి అనే ఉద్దేశంతో కవిత్వ తత్వ విచారం ఆ విధంగా ఒక ప్లస్ పాయింట్ గా తెలుగు విమర్శకు వికాసానికి దోహదం చేసింది. అయితే కట్టమంచి రామలింగారెడ్డి విమర్శలో లోపాలు కూడా ఉన్నాయి, దోషాలు కూడా ఉన్నాయి. ఎంత గొప్ప విమర్శకుడైనా ఆయన ఏం చేశాడు అంటే అలంకార శాస్త్రం మీద తీవ్రమైన ఆక్షేపణ చేశాడు. మన విమర్శకంతా ఆధారభూతమైంది అలంకార శాస్త్రం, ఈ అలంకార శాస్త్రం ఎందుకు పనికిరాదు అనేటువంటి ఉద్దేశంతో అలంకార శాస్త్రం మీద దండయాత్ర చేశాడు. అందుకు కట్టమంచి రామలింగారెడ్డి, ఇది ఆనాటి విమర్శకులకు వరకు రుచించలేదు, ఇది సరి అయినటువంటి అభిప్రాయం కాదు,
అలంకార శాస్త్రం లేకపోతే, ఒక రసము లేకపోతే, ఒక ధ్వని లేకపోతే, ఒక నన్నయ్య లేడు, ఒక చిక్కన లేడు, ఒక కోతన లేడు. సాహిత్యం అంతా దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి అటువంటి విమర్శ పెడమాడు దాన్ని పట్టింది అని ఆయన విమర్శలో ఉండే దోషాన్ని మరి సరిదిద్దడానికి తర్వాత కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో మహానుభావులు మనం చెప్పవలసినటువంటి వాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. కట్టమంచిలోని దోషాలను అధిగమించి మరి విమర్శ వికాసాన్ని పరిణత స్థాయికి తీసుకువెళ్లినటువంటి విమర్శకులు ఇద్దరు ఉన్నారు. ఒకరు విశ్వనాథ సత్యనారాయణ, ఒకరు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. వీళ్ళు వికాసానికి ఒక పరిణత స్థాయి కల్పించారు. తెలుగు విమర్శ డెవలప్ అయింది అంటే వీళ్ల వల్ల అని మనం చెప్పవచ్చు. కట్టమంచి వస్తువైక్యత కావాలి అన్నాడు. వస్తువైక్యత కాదు, వస్తువైక్యత కంటే ఏకవాక్యత ముఖ్యం అని విశ్వనాథ సత్యనారాయణ చెప్పాడు. ఎందుకంటే వస్తువైక్యత ఉంటే గొప్ప కార్యం అంటే ఆముఖ్యం అనేది ఉంది. వస్తువైక్యత లేదు మరి కట్టమంచి చెప్తే అది గొప్ప కార్యం కాదు. మరి ఆముక్త మాదిరిలో గోదాదేవి కథ ఉంది, యామునాచార్యుల కథ ఉంది, మాలదాసరి కథ ఉంది, కాండిక్య కేశీర్వేదుల కథలు, డిఫరెంట్ స్టోరీస్. ఐదు కథలు తీసుకుని ఆముక్త మాదిరి రాశాడు. ఇందులో వస్తువైక్యత ఏముంది? కట్టమంచి రామలింగారెడ్డి చెప్పిన పాయింట్ ఇక్కడ పనికిరాడు. దాన్ని విశ్వనాథ సత్యనారాయణ ఏమన్నాడంటే ఏకవాక్యత. ఈ ఐదు కథలు ఎందుకు రాశాడు కృష్ణదేవరాయలు? ఈ ఐదు కథలు కూడా విష్ణువే పరమదైవము. గోదావరి కథ అయినా, కాండి యామునాచార్యుల కథ అయినా, కాండి మారదాసరి కథ అయినా, వీళ్ళందరూ ఏం చేశారు? విష్ణువు పరమదైవం అంటే విష్ణు పారమ్యం చెప్పింది. ఆముక్త మాదిర యొక్క కావ్యాత్మ ఏమిటి? విష్ణు పారమ్యం. వస్తువైక్యత లేకపోయినా ఏకవాక్యత ఉంది. కాబట్టి మన నాగన సోమన ఉత్తర హరివంశం రాశాడు. ఉత్తర అంశంలో నడకాసురుని కథ ఉంది, పౌండ్రిక వాసుదేవుని కథ ఉంది, చాలా కథలున్నాయి. అందులో వస్తువైక్యత ఉండదు. అయితే ఎందుకు రాశాడు నాగేంద్ర సోమన? విష్ణువే పరమదైవం, సుప్రీం కమాండర్, అందరి దేవుళ్లకు సుప్రీం కమాండర్ విష్ణువు అనే ఉద్దేశంతో నాగేంద్ర సోమన ఉత్తరాది వంశం రాశాడు. నరకాసురుని చంపినవాడు విష్ణువు, పౌండ్రిక వాసుదేవుని చంపినవాడు విష్ణువు. అయితే విష్ణువుకు ఉన్న పవర్స్ ఎవరికీ లేవు. విష్ణువే పరమదైవం, ఇది ఏకవాక్యత. ఈ పాయింట్ ను చెప్పినటువంటి వాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇంకా కట్టమంచిలో ఉన్న ఇంకో వీక్ పాయింట్ ఏమిటంటే, తాను మెచ్చిందే రంభ, తాను మునిగిందే గంగ, ఆత్మాశ్రయ ధోరణి. తను తనకు పింగళి సూర్యుని తనకు నచ్చాడు కాబట్టి పింగళి సూర్యుడనే తెలుగులో మహాకవి అని చెప్పడం జరిగింది. సత్యనారాయణ అన్నాడు, ఎందరో మహాకవులు ఉన్నారు, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, చిక్కన్న చిల్పంపు తెలుగు తోట, ఎర్రన్న సర్వమార్గేశ విదాత్రుండు, పోతన్న తెలుగుల పుణ్యపేటి, కృష్ణరాయుడు అనన్య ప్రతిబంధ, మరి రామకృష్ణుడు సురరామ గజము, ఒక్కొక్కరు ఒక్కొక్క మహాకవి. తెనాలి రామకృష్ణుడు అంటే వికట కవి కాదు, ప్రౌఢ కవి. తెనాలి రామకృష్ణుని ముందు ఏ కవి పనికిరాడు, అంత గొప్ప కవి ఆయన పదగుంబనం. అందుకొరకే విశ్వనాథ ఏమన్నాడు, సురరామ గజం ఐరావతం. ఐరావతం లాంటి వాడు తెలుగు కవుల్లో ఐరావతం దిగ్గజం లాంటి కవి తెనాలి రామకృష్ణుడు. ఈ పాయింట్ ను పట్టుకున్నాడు. ఒక నన్నయ్యకు మార్గం ఉంటుంది, ఒక చిక్కన మార్గం ఉంటుంది, ఒక ఎర్రన మార్గం ఉంటుంది. అంచేత ఎవరికి వాడే మహాకవులు, నువ్వు కేవలం పింగళి సూర్యుడనే మహాకవి అంటే ఎట్లా సరిపోతుంది? అంచేత ఈ విధమైనటువంటి ఒక శిల్ప తిక్కన్న శిల్పంపు తెలుగు తోట అన్నాడు. ఒక్కొక్క కవి గురించి ఒక్క మాట చెప్పినా అందులో ఎంతో మహత్తం ఉంది. నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పంపు తెలుగు తోట, పోతన్న తెలుగుల పుణ్యపేటి, తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యమంతా ఒక రాశి పోసి ఒక పెట్టెలో బంధిస్తే అది పోతన అయిపోయినాడు అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ఏకవాక్యత వస్తువైక్యత కంటే ఏకవాక్యత ముఖ్యం. విమర్శకుడికి ప్రక్రియా దృష్టి ఉండాలి. కట్టమంచి రామలింగారెడ్డికి ప్రక్రియా దృష్టి లేదు. అంచేత ఒక పింగళి సూర్యుడినే మహాకవి అని, తాను మెచ్చిందే రంభ, తాను మునిగిందే గంగ, ఆత్మాశ్రయ ధోరణి అంటే సబ్జెక్టివ్ క్రిటిసిజం. కట్టమంచిది విశ్వనాథ
ఆబ్జెక్టివ్ క్రిటిసిజం, పశ్వాశ్రయ ధోరణి. విమర్శ అనేది పశ్వాశ్రయ ధోరణిలో జరగాలి. అంటే నన్నయ్య వస్తువు ఏమిటి, చిక్కన వస్తువు ఏమిటి, ఎర్రాపెగల వస్తువు ఏమిటి, కృష్ణదేవరాయల వస్తువు ఏమిటి, ఈ వస్వాశ్రయ ధోరణిలో విమర్శ సాగాలి అని ఒక విమర్శకు కుర్చీని కలిగించినటువంటి వాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. మరి రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు, మరి తెలుగులో రసస్పర్శ విమర్శ అంటే రసం రసానందం పొందినట్టుగా ఆయన విమర్శ జరిగితే కూడా మనం రసానందం రసానుభూతి పొందుతాం. అనుభూతి విమర్శ అన్నాను నేను. అంటే కవిత్వం ఎట్లా అనుభూతి కలిగిస్తుందో రాళ్లపల్లి విమర్శ కూడా అనుభూతి కలిగిస్తుంది. అది రాయల నాటి రసికతా జీవనం వ్యాసం రాశాడు. రాయల కాలంలో ఆ ప్రబంధ యుగంలో ఆనాటి రసికతా జీవనం ఎట్లా ఉంది, ఒక మన చరిత్రలో, ఒక అమృత మాలలో, ఒక కార్యాధారణలో ఆనాటి రసికతా జీవనం ఎట్లా ఉంది, ఒక కవిత్వం లాగా చెప్తాడు ఆయన. మనమంతా బాగా ఫీల్ అయ్యేటట్లుగా అంటే అనుభూతి ప్రధానంగా విమర్శ సాగుతుంది. ఆ అనుభూతి ప్రధానమైనటువంటి విమర్శ రాళ్లపల్లి సారస్వత లోకం అనే రాజ సంపుటిలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన విమర్శలో కొత్త మార్గాలు తొక్కాడు. మొట్టమొదటిసారిగా కవి జీవిత విమర్శ బయోగ్రఫికల్ క్రిటిసిజం అంటున్నాం. ఒక కావ్యాన్ని విమర్శించినప్పుడు కవి జీవితాన్ని కూడా పరిశీలన చేసి కవి జీవితాన్ని కావ్యాన్ని సమన్వయం చేసి జీవిత కావ్య వస్తువు యొక్క ఇతృత్వంతో సమన్వయం చేసి కావ్య పరిశీలన చేయాలి. ఇది బయోగ్రఫికల్ క్రిటిసిజం, కవి జీవిత విమర్శ. ఈ కవి జీవిత విమర్శకు పునాది వేసినటువంటి వాడు రాళ్లపల్లి. వేమన మీద గొప్ప విమర్శ గ్రంథం రాశాడు ఆయన. 7 ఉపన్యాసాలు వేమన మీద, 7 ఉపన్యాసాలు. అట్టమంచి రామలింగారెడ్డి గారు రాళ్లపల్లిని ఇన్వైట్ చేసి అనంతపురంలో వేమన మీద 7 ఉపన్యాసాలు ఇప్పించాడు. ఆ 7 ఉపన్యాసాలు వేమన అనే పుస్తకంలో అచ్చయినాయి. రాళ్లపల్లి వేమన తొలి కవి జీవిత విమర్శ గ్రంథంగా చెప్పదగింది. ఇవాళ ఒక థీసిస్ ఒక రచయిత మీద ఇవాళ మనం పిహెచ్డి థీసిస్ రాస్తే ఎట్లా ఉంటుందో వేమన కూడా అచ్చమైన పిహెచ్డి థీసిస్ లాగానే ఉంటుంది. వేమన జీవితం ఏమిటి, దేశం ఏమిటి, కాలం ఏమిటి, ఆయన శతక పద్యాలు ఏమిటి అని ఒక్కొక్క చాప్టర్ లో డీల్ చేసి వేమన హాస్యం, వేమన నీతి అని విశ్లేషణ చేసి వేమనకు యొక్క స్థానాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదన చేశాడు. ఆయన పాటలోనే తరువాతి విమర్శకులందరూ కూడా నడిచారు. వేమన మీద విమర్శలన్నింటికీ మార్గదర్శనం చేసినటువంటి వాడు రాళ్లపల్లి. అది మొట్టమొదటి బయోగ్రఫికల్ క్రిటిసిజం. ఇంకో కొత్త మార్గం చెప్పాడు ఆయన, పాత్ర పరిశీలన మార్గం. ఒక కావ్యంలో ఉండే పాత్రలను ఎట్లా పరిశీలన చేయాలి, క్యారెక్టరైజేషన్ అంటామే మనం ఒక నవలలో క్యారెక్టరైజేషన్. చివరికి మిగిలిన నవలలో దయానిధి పాత్ర, గోపీచంద్ర అసమర్థుని జీవయాత్రలో శ్రీధర రామారావు పాత్ర, ఈ క్యారెక్టరైజేషన్. చివరికి మిగిలిన నవల అంటే దయానిధి పాత్ర విశ్లేషణ చేయాలి. గోపీచంద్ అసమంతుని జీవయాత్ర విశ్లేషణ చేయాలంటే సీతారామారావు క్యారెక్టర్ విశ్లేషణ చేయాలి. అంటే పాత్ర చిత్రణ విమర్శలో పాత్ర చిత్రణ ప్రధానం. దానికి మార్గం వేశాడు తిక్కన తీర్చిన సీతమ్మ అని. నిరోచనోత్తర రామాయణంలో తిక్కన సీత పాత్రను ఎట్లా చిత్రించాడు, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాశ్రమంలో నిగమశర్మ అక్కకు పేరు లేదు, నిగమశర్మ అక్క అని రాళ్లపల్లి వ్యాసం రాశాడు. 2 వ్యాసాలు నిగమశర్మ అక్క, ఇక్కడ తీర్చిన సీతమ్మ. ఈ విధంగా ఈ 2 వ్యాసాలు కూడా పాత్ర పరిశీలన పద్ధతికి మార్గం వేశాయి. ఇట్లా తర్వాత ఇక అనేక మంది విమర్శకులు నడూరి బంగారయ్య, పింగళి లక్ష్మీకాంతం మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది విమర్శకులను తప్పకుండా మనం చెప్పుకోవాలి. పింగళి లక్ష్మీకాంతం గారు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, నండూరి బంగారయ్య గారు, రామభోజ్ శాస్త్రి గారు, జీవి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు, వడలి మల్లేశ్వరరావు గారు, వీళ్ళంతా విమర్శ వికాసానికి దోహదం చేశారు. విమర్శ ఎట్లా ఉండాలి, కావ్యాత్మ కావ్యకృతి ప్రకాశం ఎట్లా జరగాలి
విశ్వనాథ్ సత్యనారాయణ గారు చక్కటి రాతబాట వేషధారులు. ఆయన అందరూ కూడా సనాతనులు, సంప్రదాయవాది అని దురభిప్రాయాలతో వాదిస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే విశ్వనాథ గొప్ప ఆధునికుడు, ఆయనను మించిన నవ్యుడు ఎవరూ లేరు. తెలుగు సాహిత్య చరిత్రను ఆయన 10 రేడియో నాటికలుగా రాశాడు. అది ఆయన యొక్క ఆధునికమైనటువంటి లక్షణం. తెలుగు సాహిత్య చరిత్ర ఏంటి, రేడియో నాటికలు ఏంటి అంటే పబ్లిక్ లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యకు తెలుగు సాహిత్యం వెళ్ళాలి అని తెలుగు సాహిత్యాన్ని 10 నాటికలుగా విభాగం చేసి సాహిత్య చరిత్ర రూపకాలు ఆకాశవాణిలో ప్రసారమైనాయి 10 నాటికలు. ఈ 10 నాటికలు చదివితే విశ్వనాథ్ సత్యనారాయణ ఎంత మోడర్న్ క్రిటికో, ఎంత ఆధునిక విమర్శకుడో వెల్లడవుతుంది. ఎందుకు నేను ప్రత్యేకంగా చెబుతున్నానంటే దాని గురించి ఎవరికీ తెలియదు. విశ్వనాథ్ సత్యనారాయణ గారే నన్నయ్య గారి ప్రసన్న కథ కలితార్థి, ఒకడు నాచన సోమన, మరి అలసాని వాణి, అల్లిక దిగి దిగి, శాకుంతలం యొక్క అభిజ్ఞానత, ఇవన్నీ గొప్ప విమర్శ గ్రంథాలే. కానీ ఈ సాహిత్య చరిత్ర రూపకాలు ఉన్నాయే, ఆయన ఎంత గొప్ప విమర్శకుడు చెప్తారు. ఒక 3-4 పాయింట్స్ చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోకుండా ముగిస్తాను. ఆయనలో ఉండే ఆధునిక విమర్శ లక్షణాలు, కనకాభిషేకం, ఒక నాటికకు కనకాభిషేకం అని పేరు పెట్టాడు. కనకాభిషేకం అంటే మనకేం గుర్తుకొస్తుంది, శ్రీనాథుడు కంచుడక్క పగలగొట్టించి కనకాభిషేకం చేయించుకున్నాడు. కానీ దాని గురించి రాయలేదు ఆయన. కనకాభిషేకం అంటే దక్షిణాంధ్ర యుగంలో రంగాజన్మకు జరిగిన కనకాభిషేకం గురించి రాశాడు. మొట్టమొదటి మరి స్త్రీ రచయిత్రికి జరిగినటువంటి గొప్ప సన్మానం కనకాభిషేకం. రఘునాథ నాయకుని ఆస్థానంలో దక్షిణాంధ్ర యుగంలో రంగాజన్మకు కనకాభిషేకం జరిగింది. ఆమె అంచేత ఆ విషయాన్ని తీసుకుని ఆయన కనకాభిషేకం అనే పేరుతో, అంటే ఒక రచయిత్రికి సన్మానం జరగడం గొప్పగా భావించాడు. అందరూ కూడా రంగాజమ్మను ఏదో రఘునాథ నాయకుడు వేశ్యగా భావించారు అందరూ కూడా సాహిత్య చరిత్రలో. కానీ ఆమె గొప్ప పతివ్రత అని ఆమె పుస్తకం ఆధారంగా నిరూపిస్తూ ఆ కనకాభిషేకంలో యక్షగానాలు రాసింది. ఆమె యక్షగాన లక్షణాలు ఏమిటి, ఆ రంగాజమ్మ యొక్క గొప్పతనం ఏమిటి చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. అట్లా తర్వాత భావ కవిత్వం గురించి ఒక రేడియో నాటిక రాశాడు. ఆ భావ కవిత్వం దానికి ఏం పేరు పెట్టాడు, ఆతిథ్యము. ఆతిథ్యం అట అంటే మనం పాఠశాలకి ఆతిథ్యం ఇవ్వడం, అంటే ప్రాచీన సాహిత్యం ప్రబంధ సాహిత్యం అంతా ప్రౌఢ సమాసాలతోటి, మరి పలుగురాల లాంటి సమాసాలతోటి కూడా శ్రమపడుతూ వచ్చారు పాఠకులు. అంచేత ఒక కవి రాశాడు, ఆగుమాగము తెలువరి ఆయాస తేజమును అపనయింపుము. ఆగుమాగము అని తెలువరి ఓ పాఠశాలి, పాఠశాలి అంటే పాఠకుడు. ఓ పాఠకుడా, ఒక్కసారి నీ ఆయాసమంతా తీర్చుకో, మా ఇంటికి రా, మా ఇంట్లో చాలా పువ్వుల మకరణ నాటి కవిత్వాన్ని మేము ఇస్తాం. ఆగుమాగము తెలువరి ఆయాస తేజము అపనయింపుము, మా గృహాండము గృహాంగణమున పూచిన మధు బిందువులు ఇదివో. అంటే ప్రబంధ కవిత్వం ప్రౌఢ సమాసాలతో మనల్ని ఇబ్బంది పెడితే భావ కవిత్వం ఆధునిక కవిత్వం మకరంద బిందువులాగా ఆతిథ్యం ఇస్తుంది. అంచేత విశ్వనాథ సత్యనారాయణ గారు దానికి ఆతిథ్యం అని పేరు పెట్టాడు. భావ కవిత్వం అంటే ఏమిటి, నవ్య కవిత్వం యొక్క గొప్పతనం ఏమిటి, అసలు భావ కవిత్వం అంటే కృష్ణశాస్త్రి అని చెప్పాడు ఆయన. అంచేత ఆయన భావ కవిత్వ లక్షణాలు అవన్నీ కూడా ఆతిథ్యంలో చెప్పాడు. ఇంకా ఆయన ఎంత విశ్వనాథ ఎంత ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తాడంటే, చిట్ట చివరి రూపకం హేతువాద యుగం, అన్ని యుగాలు నన్నయ్య తిక్కన, మరి ప్రబంధ యుగం. ఈ రేడియో నాటకంలో ఉండే తమాషా ఏమిటంటే, రెండు పాత్రలు, రెండే రెండు క్యారెక్టర్స్ వచ్చి ఆ యుగంలో ఉండే సాహిత్యాన్ని చెప్తారు. ప్రబంధ యుగం యొక్క గొప్పతనాన్ని ఎవరు చెప్తారు అంటే, శ్రీకృష్ణదేవరాయల భార్యలు చిన్నాదేవి, తిరుమల దేవి, ఈ రెండు క్యారెక్టర్స్. ప్రబంధ యుగం యొక్క గొప్పతనాన్ని ఈ రెండు పాత్రల ద్వారా చెప్పించాడు. అంటే ఎందుకు చెప్పించాడు అంటే, చిన్నాదేవి తిరుమల దేవి చూశారు,
నందసింహన పారిజాతాపవరణం మణిచరిత్ర రాయల దేవేరులు వాళ్ళు, రాయలతో పాటు వాళ్ళు కూడా ఆ పారిజాతాపహరణం ఆ మణిచరిత్ర దాన్ని రసాస్వాదన చేస్తారు. అంటే అంత మారణ రౌట్లుతో పాత్రడు పెట్టాడు. చిట్ట చివరి హేతువాద యుగంలో హరి గిరి అని రెండు పాత్రలు మాట్లాడతారు. ఏమిటి హేతువాదం, ఎవరు హేతువాద కవులు, త్రిపునేని రామస్వామి చౌదరి, వీళ్ళందరి గురించి చెప్పి ఇంతకు ఈ యుగానికి యువకర్త ఎవరంటావు అని అడుగుతాడు హరి గిరిని అడుగుతాడు. గిరి చెప్తాడు, ఇదిగో ఈ పాట పెడుతున్నాను, ఈ పాట ఎవరు రాశారో ఈయననే ఆధునిక యువకర్త అని శ్రీశ్రీ మరో ప్రపంచం గేయం పెట్టాడు. శ్రీశ్రీ మరో ప్రపంచం గేయం పెట్టి ఈ ఆధునిక యుగానికి యువకర్త. అందరూ అనుకుంటారు విశ్వనాథ అంటే శ్రీశ్రీ అంటే పడదు, విశ్వనాథ అంటే కృష్ణ శాస్త్రి అంటే పడదు. ఇవన్నీ అభూత కల్పనలు. మరి అది తెలుగువాడి గోల్డ్ బిబ్ అన్నాడు శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గురించి. తెలుగువాడి యొక్క బంగారు కలం విశ్వనాథ సత్యనారాయణ అని శ్రీశ్రీ మెచ్చుకున్నాడు. ఆధునిక యుగానికి యువకర్త ఎవరు అంటే శ్రీశ్రీ అని మెచ్చుకున్నాడు. అంటే విమర్శ అనేది నిష్పక్షపాతంగా ఆబ్జెక్టివ్ గా ఉండాలి. మనకు సంప్రదాయం ఇష్టం ఉండొచ్చు, మనకు తిరిగడి చూడని ఇష్టం ఉండొచ్చు, కానీ నన్నయ్యలో ఏముంది, ఇక్కడలో ఏముంది చూడాలి. ఒక కృష్ణశాస్త్రిలో ఏముంది, ఒక వెంకటపార్వతీశ్వర కవుల్లో ఏముంది, ప్రక్రియా దృష్టి ఉండాలి. ఇది విశ్వనాథ సత్యనారాయణ యొక్క గొప్పతనం. తెలుగు సాహిత్యం యొక్క విమర్శను ఒక పరిపక్వ దశకు, టాప్ మోస్ట్ దశకు తీసుకెళ్లినటువంటి ఒక విమర్శక శేఖరం విశ్వనాథ సత్యనారాయణ. ఇట్లా ఈ తెలుగు విమర్శ వికాసం చెందుతూ వికాస స్థాయిని సాధుకున్నది. ఇందాక చెప్పినట్టుగా కింగళి, నండూరి గంగారయ్య, వేటూరి ప్రభాకర శాస్త్రి, రామకౌళి శాస్త్రి, ఏవి సుబ్రహ్మణ్యం, పడని మల్లేశ్వరరావు వీళ్ళంతా కూడా మరి గొప్ప విమర్శకులు. ఈ విమర్శ గ్రంథాలన్నీ మీరు చదవాలి. అధ్యయనంలో పాల్గొనడం ఇది కాదు, తెలుగు సాహిత్య విమర్శలో ఉత్తమ గ్రంథాలు ఏమున్నాయి విమర్శలు చదవాలి, వాటి వల్ల ఉత్తేజం పొందాలి. ఇట్లా ఒక కావ్యాన్ని విశ్లేషించాలి. ఇందాక చెప్తారు విమర్శ ఆవశ్యకత గురించి, విమర్శ పద్ధతుల గురించి. అంచేత ఆ వాటికి మార్గదర్శనం చేసినటువంటి మహానుభావులు. మరి విమర్శ ఆధునిక యుగంలో విస్తరణము అని నేను ఒక ప్రకరణం పెట్టాను. ఆ విస్తరణలో విమర్శ ఎట్లా విస్తరించింది అనేది చెప్పాను. నేను 2 నిమిషాల్లో ముగిస్తాను. విమర్శ రూపాలు, విమర్శ రూపాలు కేవలం విమర్శ గ్రంథమే కాదు, సాహిత్య చరిత్ర కూడా విమర్శ గ్రంథమే. సాహిత్య చరిత్ర వ్యాఖ్యానాలు ఏదో వెంకటరామ శాస్త్రి శృంగార నైశ్రానికి ఆముక్తమాలకు, తాకి ధర్మారావు చెమకుర వెంకటకవి విజయ విలాసానికి హృదయోల్లాసం అని వ్యాఖ్యానం రాశాడు. వ్యాఖ్యానం కూడా విమర్శనే, ఉత్తమ విమర్శ. అంటే విమర్శ రూపాలు ఎట్లా ఉంటాయి, దినిమాత్రంగా పాయింట్స్ చెప్తున్నాను. సాహిత్య చరిత్రలు, వ్యాఖ్యానాలు, పీఠికలు, ఒక్కొక్కసారి పీఠికలు కూడా గొప్ప విమర్శకులు. వేటూరి ప్రభాకర శాస్త్రి పీఠికల మీద మరి ఒక మసన చెన్నప్పగారు పరిశోధన చేశారు. రాళ్లపల్లి పీఠికలు పుస్తకంగా వచ్చింది, కట్టమంచి పీఠికలు పుస్తకంగా వచ్చింది. ఎందుకు వచ్చింది, ఆ పీఠికల్లో గొప్ప విమర్శ ఉంది కాబట్టి. పీఠికలు విమర్శ గ్రంథాలే, వ్యాఖ్యానాలు మంచి విమర్శ గ్రంథాలే, సిద్ధాంత గ్రంథాలు ఆధునిక యుగంలో మరి పిహెచ్డి తీసుకుని ఉత్తమ విమర్శ గ్రంథాలు. అది నన్నయ్య మీద దివాకర గారు, ప్రపంచ సాహిత్యం మీద పల్లా దుర్గయ్య గారు, జానపద సాహిత్యం మీద రామరాజు గారు, నాటక సాహిత్యం మీద పిఎస్ఆర్ అప్పారావు గారు, ఇవన్నీ గొప్ప సిద్ధాంత గ్రంథాలు, ఇవన్నీ విమర్శ గ్రంథాలే. అంచేత సిద్ధాంత గ్రంథాలు విజ్ఞాన సర్వస్వాల్లో కూడా విమర్శ ఉంది. తెలుగు శివారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం విజ్ఞాన విమర్శ మీద ఒక విజ్ఞాన సర్వస్వమే రూపొందించింది. లక్ష్మణ చక్రవర్తి పొందైనటువంటి వాడు నా యొక్క సంపాదకత్వంలో వచ్చింది. అంచేత సాహిత్య చరిత్రలో విమర్శ ఉంటుంది, కందుకూరి సాహిత్య చరిత్రలో మనకు విమర్శ కనిపిస్తుంది, వ్యాఖ్యానాల్లో విమర్శ ఉంటుంది, పీఠికల్లో ఉంటుంది, సిద్ధాంత గ్రంథాల్లో ఉంటుంది, రక్షణ గ్రంథాల్లో ఉంటుంది, విజ్ఞాన సర్వస్థాల్లో ఉంటుంది. వ్యాస సంపుటాలు ఉన్నాయి, ప్రత్యేక కవుల మీదనే కాదు కొన్ని వ్యాస వేటూరి ప్రభాకర శాస్త్రి గారి అన్ని వ్యాసాలు,
రాళ్ళకల్లివి అనే వ్యాసాలు, కట్టమంచివి అనే వ్యాసాలు, ఇట్లా కొన్ని వ్యాసాలు కూడా ఉంటాయి. తర్వాత విమర్శ ప్రక్రియలు, ప్రక్రియా రూపాలు, ప్రాచీన సాహిత్య విమర్శ రూపంలో విమర్శ జరిగింది. ఇదంతా విస్తరణ కిందికి వస్తుంది. అంటే వికాసం తర్వాత 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో అవతరణం, 20వ శతాబ్ది పూర్వార్ధంలో 1950 వరకు వికాసం, 1950 తర్వాత విస్తరణం. ఇది తెలుగు సాహిత్య విమర్శ చరిత్ర. అవతరణం, వికాసం, విస్తరణం. ఈ విస్తరణలో ప్రాచీన సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ, జానపద సాహిత్య విమర్శ, సంస్కృత సాహిత్య విమర్శ, ఇతర భాష సాహిత్య విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చిట్ట చివరిగా చెప్పే విమర్శ చరిత్ర కూడా వచ్చింది, ఒక ప్రక్రియనే. విమర్శ చరిత్ర మీద మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్య విమర్శ అవతరణ వికాసములు అని నా పిహెచ్డి సిద్ధాంత గ్రంథం 1974లో వచ్చింది. ఆచార్య మరి గురువు గారు నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ ఇప్పటిదాకా ఇంత చెప్పగలిగారంటే దానికంతా ఆధారం నా గ్రంథమే, తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసములు. తర్వాత సారస్ ఇది 7 ముద్రణలు పొందింది. ఇప్పటిదాకా పాఠ్య గ్రంథంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉంది. నీల్కమల్ పబ్లికేషన్స్ వారు ఈ మధ్యనే 7వ ముద్రణ వేశారు. తర్వాత థీసిస్ తర్వాత నేను కొంతమంది ప్రముఖ విమర్శకుల మీద రాశాను, 23 మంది విమర్శకుల మీద. గురువు గారు నారాయణ రెడ్డి గారు సారస్ పరిషత్ పక్షాన విమర్శక వటాంశులు అని ఒక వేటూరి, ఒక నండూరి బంగారయ్య, ఒక రామకోట్ శాస్త్రి, మరి యశోదారెడ్డి, రామనాథు వీళ్ళందరి గురించిన విమర్శ వ్యాసాలు, విమర్శక వతంశులు అని మన సారస్వత పరిషత్తు గ్రంథాలయంలో ఉన్నాయి. అవి మీకు అందుతాయి, వాటిని కూడా మీరు చూడండి. తర్వాత నవచేతన వాళ్ల కోరిక మీద తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్ర ఒక చిన్న గ్రంథం, 100 పేజీల గ్రంథం రాశారు. ఈ విమర్శ ప్రక్రియ చరిత్రగా తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు, విమర్శక వతంశులు, తెలంగాణ సాహిత్య చరిత్ర. ఆ తర్వాత వచ్చిన కోవెల సంతోష్ కుమార్ గారు ఆధునిక సాహిత్య విమర్శ సాంప్రదాయక రీతి, అంటే తెలుగు సాహిత్య విమర్శలో అలంకార శాస్త్ర ప్రభావం ఎట్లా ఉంది అని రాసినటువంటి వాడు కోవెల సంతోష్ కుమార్ గారు. తెలుగు విమర్శపై ఆంగ్ల విమర్శ ప్రభావం ఎట్లా ఉంది అని రాసినటువంటి వాడు జీవి సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. విమర్శ చరిత్ర అన్నప్పుడు ముదిగొండ వీరభద్రయ్య గారు, వడని మండేశ్వరరావు గారు, విమర్శ తత్వం అంటే ఏమిటి, ఏది విమర్శ, ఇవన్నీ గ్రంథాలున్నాయి. ఇవన్నీ మీరు పరిశోధించవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను సాధన పరిషత్తు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు చెప్తూ ఇంతసేపు ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ సెలవు చేస్తాను.